चैनल है गुरु हम भाई का तो चैनल है अन्ना अंदर 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 चैनल है हां दानू दा काय हेलो मैं नहीं आई ये क्या है फोटो ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి మాజీ కౌన్సిలర్ వరమగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రాంతంలో మాజీ కౌన్సిలర్గా అనేకమంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు ఈ ప్రాంతం ఈ రకంగా అభివృద్ధి చెందిందంటే కారణం కౌన్సిలర్ వరమ్మ గారు మరి ఆనాడు ఆమె పీరియడ్ లేసినటువంటి రోడ్లు ఇప్పటికి కూడా అవే రోడ్లు క్వాలిటీ యొక్క పాటించి వేసిన రోడ్లు ఇప్పటికైతేనే చెక్కు చెదరకుండా ఉన్నాయి మరి ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాలతోటి కమిషన్ల కక్కుర్తితోటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిని మరిచారు కాబట్టి క్వాలిటీ లేని రోడ్లు నిన్న మొన్న వేసిన రోడ్లు చెడిపోతూ ఉన్నాయి కాబట్టి మరి ఆ రోజు కామ్రేడ్ వరమ్మ గారు అప్పట్లో కమ్యూనిస్టు పార్టీలో ఉండి కౌన్సిలర్గా ఉండి వేసినటువంటి రోడ్లని తన స్వలాభాన్ని వదులుకొని ప్రజల కోసం ప్రజల యొక్క హక్కుల కోసం మరి నీతి నిజాయితీ నిలబడి ఈరోజు వారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని మరి కాబోయే రోజుల్లో మరి ఒక అవకాశం ఈ ప్రాంత ప్రజలు కల్పించి మరి మన ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధిలో ముందు తీసుకెళ్ళడానికి అవకాశం కల్పించాలని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా ఈరోజే ఉంది కాబట్టి ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం ముందుగా 74వ సంవత్సరం మనకు స్వాతంత్రం వచ్చి రిపబ్లిక్ డే 74 సంవత్సరాలు జరుపుకుంటున్నాం అయినా కూడా ఇప్పటికీ మనం ఆ రోజు మనకు బాబా డాక్టర్ అంబేద్కర్ రాచన వారి యొక్క రాజ్యాంగ అన్నీ మరి పేదలకు బడుగు బలహీన వర్గాలకు మరి అనుకూలంగా మరి మనకు రావాల్సిన యొక్క హక్కుల కోసం వాళ్ళు రాయడం అనేది జరిగింది కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 74 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ మనకు చెందాల్సిన కనీసం అర్ధభాగం కూడా మనకు చెందలేకపోతున్నాం కానీ ముఖ్యంగా మనం ఈరోజు వాళ్ళని తరించుకోవాలి ఎందుకంటే ఈ మాత్రం మనం అనుభవిస్తున్నామంటే కూడా మరి ఆ రోజు ఆయన రచించకపోతే మనకు ఈరోజు ఏ పరిస్థితి ఉంటే మరి అగ్రవర్గాలు మనల్ని ఎక్కడ ఉంచుతుండ్రు అనేది మనం ఒకసారి గమనించాలి అదేవిధంగా మరి రిపబ్లిక్ డే ఇప్పుడు మరి ఈరోజు నా బర్త్డే సందర్భంగా కేక్ తెచ్చి నా యొక్క అభిమానులు మరి నా కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క పుట్టినరోజు వేడుకను జరపడం నేను సంతోషిస్తున్నా ఎందుకంటే ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరిపినట్టుగానే మరి ప్రజల్లో నన్ను సేవ చేయించుకోవాలని మీరందరూ మీ యొక్క నా యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నా ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం కూడా ఎందుకంటే మర్చిపోని రోజులు ఇవన్నీ మరి ఆ రోజులలో మేము చదువుకునేటప్పుడు ఎందుకు చెప్తున్నామంటే విద్య ముఖ్యంగా మన అంబేద్కర్ గారు విద్య గురించి వ్యవసాయం గురించి చాలా చక్కగా రచించడం అనేది జరిగింది ఎందుకంటే వెన్నెముక రైతు దేశానికి అదేవిధంగా విద్య లేకుంటే కూడా మనము ఏది కూడా నేర్చుకోలేము ఏది మనకు తెలియకపోతుండే అనే ఉద్దేశంతో కంపల్సరీ విద్య ఉండాలని చెప్పడం అనేది జరిగింది ఇప్పటికీ మరి గతంలో ఉన్నప్పటికీ ఎంత తేడా ఉందో మనకు కూడా తెలుసు ఎందుకంటే చదువుకొని మరి ఇప్పుడు చాలామంది మేధావులైనారు ఇంజనీర్లు డాక్టర్లు మరి పోలీసులు ఆర్మీలో ఎంతోమంది పనిచేస్తున్నారు మరి గతంలో అయితే ఎక్కడో మనం లెక్క పెట్టినట్టుగా ఎవరికో అది మరి చెందేది కాబట్టి ఈ రోజులల్లా మనం ఈ యొక్క హక్కులను సాధించుకోవడానికైనా మరి మనం ఒక ప్రజాసేవలో ఉన్నప్పుడైనా ప్రజలకు
మన యొక్క సేవ చేయడానికి భాగ్యం కలిగినప్పుడు మన యొక్క స్వార్థాన్ని ఆలోచించకుండా ప్రజల కోసం ఏ విధమైన డెవలప్‌మెంట్ చేయాలనేది చేయాలని చెప్పి నేను అనుకుంటున్నా కోరుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడున్న ప్రజా ప్రతినిధులు కనీసం వాళ్ళ యొక్క డెవలప్‌మెంటే చూసుకుంటున్నారు కానీ బస్తీ యొక్క డెవలప్‌మెంట్ ని గాని బస్తీలో ఒక కాలేజీలు తీద్దామని గాని గవర్నమెంట్ ఆఫీసులు కడదామనేది గాని ఏ ఆలోచన లేని విధంగా వాళ్ళ యొక్క సొంత లాభాలకే ఆలోచిస్తున్నారు అని చెప్పి తెలియజేస్తున్నా ఆ రోజులల్లా ఈ యొక్క 126 డివిజన్ లో మేమేసిన రోడ్లు కరెంట్ గాని వాటర్ గాని డ్యామేజ్ గాని స్కూల్స్ దాదాపుగా గవర్నమెంట్ స్కూల్లు ఇక్కడ వెలిసిన బస్సుల జగతగిరిగుట్ట మగ్దుం నగర్ సీసల బస్తీ రింగ్ బస్తీ శ్రీనివాస్ నగర్ ఈ యొక్క లలిన్ నగర్ అంజయ్ నగర్ ఈ యొక్క బస్తీలన్నిటిలో కూడా మేము కౌన్సిలర్ ఉన్నప్పుడే మరి అదేవిధంగా చైర్మన్ లింగంగౌడ్ ఉన్నప్పుడే మేము ఏర్పాటు చేసిన స్కూళ్ళు అవి అదేవిధంగా మేము మరి ఈరోజు ఒక కాలేజీకి కావాలని ఒక కమిటీలకు కావాలని ఒక ఏది గవర్నమెంట్ కాలేజ్ ఉండాలని పైన మేము స్థలం ఏర్పాటు చేస్తే ఆ స్థలాన్ని కూడా గుటకాయేశ్వర చేసినారు ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు ఆ విధంగా కాకుండా ప్రజలైతే ఎప్పుడు చైతన్యం అవుతారో ప్రజలు ఆలోచించాలి ఏమని ఎవరికి మనము చక్కగా ఓటు హక్కిస్తామో ఎవరైతే మన ప్రజాసేవ చేస్తారో వాళ్లకు మనము అవకాశం కలిగించాలని ఈరోజు చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఎంపీ వాళ్ళు అనేకమైన పోరాటాలు చేస్తున్నారు ప్రజల తరపున నిలబడుతున్నారు రైతుల తరపున నిలబడుతున్నారు వారి యొక్క వారి యొక్క అడుగుజాడలో వారు చెప్పిన మాటలో కాంగ్రెస్ ఒకప్పుడు వాళ్ళు ఉన్నప్పుడే మరి ఇక్కడ ఉన్న రాజగురుకల్ప కానీ బాంబాయి స్కీమ్ కానీ ఇక్కడ మేము గుడిసెలేసినప్పుడు కూడా మాకు సహకరించింది అప్పుడు కమ్యూనిస్టులు మేము ఉన్నా కూడా కాంగ్రెస్ వాళ్ళు సహకరిస్తే ఇక్కడ గుడిసెలేయడం అనేది కూడా జరిగింది ఇవన్నీ ఆలోచించి మరి మేము రేవంత్ గారి అడుగుజాడలో నడుస్తాము మరి కాంగ్రెస్కు కూడా ఈసారి ప్రజలు మీరందరూ మా ఎమ్మటున్న కార్యకర్తలు ప్రజలందరూ కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి నేను బర్త్డే తరపున నా యొక్క కోరిక కోరుకుంటున్నాను. రాజ్యాంగం పుట్టినరోజు, అదేవిధంగా శ్రీమతి మాజీ కౌన్సిలర్ వరమ్మ గారు పుట్టినరోజు, ఆమెకు 74 సంవత్సరాలు రాజ్యాంగానికి, ఈమెకు 48 సంవత్సరాలు. మాజీ కౌన్సిలర్గా సేవలు అందించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే కాలంలో ప్రజలకు అందుబాటులో ఉండి ఇంక అనేకమైన సేవలు చేయాలని రాబోయే కాలంలో ప్రజలందరూ కూడా మంచి చెడును గమనించి రాజ్యాంగం స్ఫూర్తిగా ఓటును దుర్వినియోగం చేసుకోకుండా స్వచ్ఛందంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడే వాళ్లకు ప్రజలకు సేవ చేసే వాళ్ళకు మేధావులు విజ్ఞానవంతులు విద్యార్థులు యువకులు చదువుకున్న వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. ఓటు అనే ఇది తేడా లేకుండా భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించిన మహానుభావుడు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తుపాకి కన్నా బుల్లెట్ కన్నా ఓటు అనేది చాలా గొప్పదని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. కానీ ఆ ఓటును కొంతమంది స్వార్థపరులు రాజకీయ నాయకులు అపహాస్యం పాల్చేసి నమ్మిచ్చి డబ్బులిచ్చి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఆ మోసానికి అందుబట్టవలసిన మేధావులు కూడా ఆలోచన చేయాలి, విద్యార్థులు ఆలోచన చేయాలి, యువకులు ఆలోచన చేయాలి. రాబోయే కాలంలో నీతి నిజాయితీ ప్రభుత్వం కాంగ్రెస్కు అధికారం ఇవ్వాలి, ప్రజల మంచిగా వరమ్మగారు ఉండాలని